టమాటాలు కిలో 60 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు. ఏమిటింక తినేది? కట్టి కట్టి కూడా అక్కేది ఆఫీస్ వెళ్ళింది. ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి, బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా, ఆఫీస్కి తగలాడుతున్నాను. తెస్తున్నానండి. ఇవిగానండి, ఇవేనా? ఇవే ఇవే. రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నాడండి. నువ్వెవరు? నానా, ఈయన గిరీశం గారని. ఏదో స్పిరిట్ వాసన వస్తుందేంటి? అదే, చిన్న దెబ్బ తగిలితే రాశానండి. దెబ్బ తగిలిందని మోదీ చేయడం పెట్టి ఉండాడేంటి? సర్లే, చెట్టా తగిలితే నాకేంటి? రేయ్, ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా? వాడు ఎప్పుడో జంప్ చేయాలని. వాడు పారిపోయాడు నానా. ఎందుకు పారిపోడు? తమరు లాంటి తెలివి తక్కువ దట్టములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకొక ఊరెళ్ళి ఉంటాడు. నువ్వు వెళ్ళకపోయావా? ఎందుకు ఎట్టేసుకొచ్చావు? మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. మై హూనా, ఇందులో నీ వత్తాసేమిటి? కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పనిచేసుకుని నాటకాలు ఆడలేదు కదా, ఇందులో తమరి వాటా ఎంతో? వాటా లేదు, బాటా లేదు. ఏది హెల్ప్ చేద్దామంటే నేరం నామితో వేస్తారటి. సరే, నేను వెళ్తానులేండి. గురుగారు, ఒక్క నిమిషం. నానా, మన డబ్బు మనకు తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది. సరే సరే సరే, అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం మనం. వెళ్ళండి వెళ్ళండి. సరే, నడవండి. పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు. దా నాకేం తెలుస్తా? చూడమ్మా, డబ్బులు కట్టించుకునేప్పుడు స్వర్గం చూపించారు, నమ్మించి మోసం చేశారు. కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా. నమ్మితేనే కదండి మోసం చేస్తాడు. వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిమ్మల్ని కూడా. మీరెవరు? నన్ను గిరీష్ అంటారు. మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా? అవునండి. ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారా? ప్రోగ్రామ్ ఏంటి నా బొంద, మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది. ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా? అబ్బే, ఫైనాన్షియల్ గానేనండి. ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. తెలీదు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇచ్చేవనుకో, అది నీకు ఉపయోగం, వీళ్ళకు ఉపయోగం. లేదనుకో, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మోసం చేసిన సుధాకర్కి హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం, వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం. ఈ పనేదో ముందే చేయొచ్చు కదమ్మా. థ్యాంక్ యూ, బాగుపడతాం. మీరు కూడా రండి. ఓకే. మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా. నేనా? కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా. మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్లా గొంతు మార్చి మాట్లాడతా. ఇప్పుడెప్పుడు అక్కర్లేదు లేండి. హార్డ్ కో కొట్టేమిటి, నాది సాఫ్ట్వేర్. ఇక్కడ ఈడెవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి జనాల్లో ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా. పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను. సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం. నమస్తే మేడం, నన్ను సుధాకర్ గారు పంపించారు. కూర్చో. అలాగే. బై ది వే, హీస్ మిస్టర్ కమల్. మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట. ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడిద్దరుగా మారిపోయాడా? వీళ్ళిద్దరూ ఉత్తిత్ అయితే అస్సలు నా మొగుడేమైపోయాడు రా దేవుడు. ఎరా, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటాడు రా, సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే, వాళ్ళింట్లోనే ఉన్నాను సార్. ఆవిడ ఉందా? ఓసారి ఫోని సార్. ఒంగునుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా. మేడం, మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే? రోజా, 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన తెచ్చి పంపించు. వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసైనా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే, పక్కన ఆవిడికి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు. పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఉడికిచ్చాయి, మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే? రోజా, 3 డేస్ నుంచి నో ఫుడ్, వీళ్ళు చంపక్కర్లేదే. ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసేనా సంపాదించేస్తా. సార్, ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు.
ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మంది. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించి మనం మాట్లాడు. సరే చూడు. మీకెందుకు బాబు శ్రమ? మీరు కూర్చోండి, రెండు ఫోన్లు నేనే మాట్లాడుకుంటాను. ఇది అన్యాయం రోజా? నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరేవాడు మా ఆయన అన్నమేంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చచ్చే చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. ఒసే రోజా, నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్. నే ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మన డబ్బు మనకిమ్మనండి. నీ కాలి మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడి ఏ కాలో చెప్పలేనా? శ్వాస వచ్చే పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. ఆ తర్వాత నాకంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదే నోర్ మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోను ఆ కిడ్నాపర్ గడికి ఇవ్వే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం, వాడి నమ్ముగుడు కాడు. మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. ఏమండి రోజా? దేవుడున్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చి చెప్పలేకపోయాడండి. మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా, ఈడు పెళ్ళమీ చీకొట్టొద్దనుకుంటా. మీరే నుంచుకోండి సార్, ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. ముందు కుమ్మేసి బయట దోసండి సార్. మీరే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ మీరు తీసుకో, ఇది నాకు. గురుగారు ఎక్కువ ఇచ్చానా? అబ్బాయి లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా, ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా.